సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావడం అనేది పెద్ద టాస్క్ కాదన్నారు కేసీఆర్ ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు రావాలన్నది ఇంపార్టెంట్ అన్నారు ఎలక్షన్ షుడ్ బి నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్ అన్నారు దూపైనప్పుడు బావిని తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు వచ్చే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీఆర్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉందన్నారు కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని సరిగ్గా పనిచేసి మళ్లీ గెలవాలని సూచించారు పనితీరు బాగాలేని వారి జాబితా తన వద్ద ఉందన్నారు వారు ప్రవర్తన మార్చుకోవాలన్నారు లేదంటే వారి తోకలు కత్తిరిస్తానని వార్నింగ్ ఇచ్చారు అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని సీఎం కేసీఆర్ ఈ సభలో స్పష్టం చేశారు బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్ అంతకుముందు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సమావేశానికి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది మంది హాజరయ్యారు